శోభకృతనామ సంవత్సర ఉగాది పంచంగాని శుభప్రాయంగా శుభప్రదంగా ఉండబోతుందని మాకు వినిపించినటువంటి సోమయాజుల గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇందాకే చెప్పినట్టుగా గురువు కానివ్వండి లేదా సాంప్రదాయ వృత్తులు కానివ్వండి శ్రేమైక జీవన శైలి కానివ్వండి గ్రహాల అనుకూలంగా అద్భుతంగా ఉండబోతుందని తెలియజేశారు. మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని రంగాలు ఈ సంవత్సరం మరింత అభ్యున్నతిలో కొనసాగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు ఉగాది అంటేనే ఉగాది పచ్చడి అటువంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని వేద పండితుల చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి దంపతుల వారు స్వీకరించడం జరిగింది. తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇవన్నీ కలిపి ఇటువంటి అన్ని కష్ట సుఖాల కలయికే జీవితం అని సూచనప్రాయంగా తెలియజేసేటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం జరిగింది. సాధారణంగా తెలుగు ప్రజలంతా కూడా పచ్చడి ప్రియులు, ఎన్ని వంటకాలు ఉన్నా కూడా అందులోనూ ఉగాది రోజు కూడా ఈ పచ్చడి ఎందుకు, అందులోనూ వేప పువ్వు ఎందుకు అంటే వేప కూడా చేదు కూడా అనేక సందర్భాల్లో మంచే చేస్తుందని తెలియజేయడానికి సూచికగా ఆరు రుచుల కలయికను మనకు ఈ ఉగాది పచ్చళ్ళలో మనమంతా అందుకోవడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వారిలు సతీ సమేతంగా ఉగాది పచ్చడిని స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఈనాటి కార్యక్రమ వేదిక వద్ద ఉన్న అందరూ అలాగే టీవీల ద్వారా ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలు ప్రేక్షకులు అంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది పర్వదినం సందర్భంగా వారి సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా కోరుతున్నాము. అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతక్కకు ఈ ఉగాది శుభ సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. మీ మాట, మీ చేత, మీ నడక, మీ పంచప్రాణాలన్నీ ప్రజల కోసమే అని మీరు ముందు నుంచి సాక్షాత్తు అక్షర సత్యంగా నిరూపిస్తూ వస్తున్నారు. మీ పాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రం మరింత అభ్యున్నతిలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఉగాది పర్వదినం సందర్భంగా ఆనంద సాయి గారి బృందంచే ఇప్పుడు ఉగాది ప్రత్యేక గీత నృత్య ప్రదర్శన. సంగమ ప్రత్యేకత ఏది, శ్రమజీవులకు ఆనందం తెచ్చే ఉగాది, చైత్ర శుద్ధ పాద్యమి నా తెలివి చేయవచ్చింది, వసంత కాలారంభంతో అడుగు పెట్టినది కుహు కుహు కోయిల రాగాల ఉగాది, ఆహా ఆహా హరి విల్లయ్యలకొచ్చింది అదే అదే ఆనందాల యుగాది, అవనిలోన విశిష్టత కలిగి ఉన్నది, ఉదయాన్న ఉరకలేదు వచ్చిన Thank you.
రాజా తథా ప్రజ అంటుంటారు ఒక రాష్ట్ర ప్రజలు ఆనందంగా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ రాష్ట్రాన్ని పాలించే అధినేత అంతే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది అటువంటి మన నేత అధినేత జననేత జగన్ మోహన్ రెడ్డి దంపతుల వారికి వేద ఆశీర్వచనాన్ని అందించవలసిందిగా వేద పండితుల్ని కోరుతున్నాము వేద పండితులంతా కూడా హలో హలో వయం భగవంత శ్యామా తంత్వా భగ సర్వ ఇజ్జో హవీమి సనో భగ పుర ఏతా భవేహ సమద్భరాయోషసో నమంతా సభిక్రావే వసుచయే పదాయ అర్వాసీనం వసువిదం భగన్నః రథమివాశ్వవాజిన ఆవహంతు అశ్వావతీర్గోమతీర్ణ ఉషాసః వీరవతీస్తదముచ్ఛంతు భద్రాః ఘృతం దుహానా విశ్వతః ప్రపీనాః యూయం పాత స్వస్తిభిః సదా నః వృషశైలాధిప ఏవ దైవతం నః వృషభాగ్నేశ్వర ఏవ దైవతం నః హనిశైలాధిప ఏవ దైవతం నః భగవాన్ వెంకట ఏవ దైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమంధనం నః శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్